मरी ఎంక్వైరీ లేదు మరి ఒక మీడియా పాపము ఈ ఇంత పెద్ద మెసేజ్ బయటికి వచ్చిందంటే ఓన్లీ మీడియా ఆ టైం కి కొంత ఎలక్ట్రానిక్ మీడియా అక్కడ అతను ఆ చనిపోయే వ్యక్తి యొక్క విజువల్స్ అతను రికార్డ్ చేశారు కాబట్టి బయటికి వచ్చింది హ్యాండ్స్ ఆఫ్ మీడియా కి చాలా చాలా కృతజ్ఞతలు ఇంత పెద్ద అంశాన్ని వెలుగులో తీసుకొచ్చారు నిన్న ఇది వెరీ గ్రేట్ ఇదంతా అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందన ఇంతవరకు రాలేదు ఇప్పుడు వాళ్ళ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆయుర్భావ సభ ఏర్పాటు చేసుకుంటారు ఓకే అది మీ పార్టీ మీరు చేసుకోవాలది కానీ ఒక ఖమ్మం జిల్లాలో ఒక అబ్బాయి ఆత్మహత్య ఒక మంత్రి వల్ల చేసుకుంటే ఆ అధికారులకు ఇప్పటివరకు సస్పెండ్లు లేవు కేసులు లేవు ఆ మంత్రిని బర్తరఫు చేయలేదు ఆ మంత్రి మీద కేసు లేదు ఏం మెసేజ్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది అడుగుతున్నది కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి మేము ఏం అడుగుతున్నాం అంటే మీ స్పందన ఎందుకు వస్తలేదు అంటే పోలీసులు ఎవరు చంపినా మంత్రి ఎవర్తోటి చంపించినా ఏ కాదు అని ఒక సిగ్నల్ ఇస్తున్నాడా ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నది కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతున్నాం ఇదే మాట కాబట్టి మేము నిన్న నుంచి కూడా చెప్తున్నాము తక్షణమే మీరు ఒక మంచి సిగ్నల్ ముఖ్యమంత్రి గారు ఒక మంచి పరిపాలన ల్యాండ్ ఆర్డర్ మీరు చెప్పిరు తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ మంచిగుంది బాగుంది బాగుంది అన్నారు మా ముగ్గురు కార్పొరేటర్ల పేర్లు ఏం పేర్లు అవి హరి మనోళ్ళు ముగ్గురు పేర్లు నరేందర్ ఉపేందర్ ఇంకో కార్పొరేటర్ ముస్తాఫా మేము వీళ్ళని తీసుకొని నేను బట్టి గారు డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాము ఏది 3 ఇయర్స్ బ్యాక్ డీజీపీ గారు చెప్పినాము మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలో ఉండలేకపోతున్నారు మీ స్థానిక పోలీసులు మంత్రి ఇట్లా ఆగడాలు చేస్తున్నారు అంటే కూడా పాపం అతను ఏం చేయలేకపోయాడు డీజీపీ గారు కూడా ఏం చేయలేకపోయారు మరి ఆయన ఇబ్బంది ఏందో మాకు తెలియదు సరే ఓకే తట్టుకుంటున్నాం కాంగ్రెస్ ఎందుకంటే మా ఏర్లు మా పునాదులు గట్టిగా ఉన్నాయి కాబట్టి మేము తట్టుకుంటాం ఇంకా తట్టుకుంటాం మేము ఇంకా తట్టుకుంటాం మాకు పరిపాలన పెద్ద కొత్త కాదు ఈ ఆఫీసర్లకు పెద్ద కొత్త ఏం కాదు మాకు మా టైం వచ్చినప్పుడు ఎవడెవడు మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం మేము ఆడతాం వాళ్ళని ఏమి ఇడవం మేము మా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను జిల్లాలలో ఎవరెవరు హింస పెట్టారో మా కార్యకర్తలు నోటు చేసుకుంటారు వచ్చినప్పుడు దాని చట్ట పరిధిలో మిమ్మల్ని ఏం చేయాలో చేస్తాం చట్ట న్యాయ పరిధిలో మీ కథ చూపెడతాం అప్పుడు మిమ్మల్ని ఉత్తగేం ఇడవం ఎందుకంటే ఇంత చెంచగిరి చేసే పోలీసు కొంతమంది ఉంటే రాష్ట్రానికే ప్రమాదం కదా కాబట్టి ఒకటి ఇప్పుడు